Why AP needs Jagan? Rendo karyakramam. Why AP needs Jagan? Manandari prabhutvame malli prajalandari aashishulato prajalaku marinta seva cheyadaniki prajalaku marinta manchi jarigichadaniki konasagalsina avasaranni vivarinche karyakramame ee karyakramam Andhra Pradesh ku Jagane enduku kavali ani cheppe ee karyakramam. Why AP needs Jagan ani cheppe ee karyakramam. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి అంటే నవంబర్ 10వ తారీఖున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తవుతుంది. నవంబర్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 90% 95% గ్రామాలన్నీ కూడా పూర్తవుతాయి. అటువంటి పరిస్థితుల్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. వై ఏపీ నీడ్స్ జగన్. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా అంటే దాదాపుగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలు రెండు ఉంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల స్థాయి ఆ పై స్థాయిలో ఉన్న నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి అడుగులోనూ మీరు అక్కడికి వెళ్లి పర్యవేక్షించాలి. ప్రతి అడుగులోనూ కూడా అక్కడికి మీరు వెళ్లి అక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించాలి. అక్కడికి వెళ్లి ఆ గ్రామంలో ఈ కార్యక్రమం మెరుగ్గా బాగా జరిగేట్టుగా అడుగులు వేయించాలి. అందుకే ఇందులో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. అందులో మొదటిది ఆ సచివాలయాలను మనం మళ్ళీ సందర్శించాలి. ఆ మండలంలో ఉన్న ప్రతి సచివాలయం కూడా ప్రతి ఒక్క సచివాలయానికి మనం వెళ్ళాలి. వెళ్లి ఆ సచివాలయాన్ని సందర్శించాలి. ఆ సచివాలయం సందర్శించిన తర్వాత రెండో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,60,00,000 ఇళ్లకు ప్రతి గడపకు వెళ్లేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఇది రెండవది. ఇక వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో మన పార్టీగా ప్రభుత్వంగా మనం చేయాల్సిన నాలుగు ప్రధానమైన పనులను మీ అందరికీ కూడా వివరిస్తారు. ఆ సచివాలయ పరిధిలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామాలలో అక్కడ జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వీటి వివరాలను తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా కూడా పాలుపంచుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు ఎంతమందికి మంచి జరిగింది ఎంతమందికి లబ్ధి జరిగింది ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులేమిటి వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ పనులు కార్యక్రమం మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత మండల స్థాయి నాయకత్వంలో ఉన్న మీరంతా కూడా గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత అదే సచివాలయం పరిధిలో ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.